నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ప్రతి బుధవారం డివిజన్ కేంద్రాల వద్ద ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. నేడు గుడివాడ నందు జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సమస్యలను పరిష్కరించిన కలెక్టర్ గుడివాడ జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెంటనే విడగొట్టి విలేకరులకు అప్పగించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన గుడివాడ పాత్రికేయులు తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు పట్టణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘనంగా అంబేద్కర్ కు నివాళి అర్పించిన రాజకీయ ఎస్ఎస్ఎల్ నాయకులు అంబేద్కర్ ఆశయాలకై పనిచేయడం జరుగుతుందని వెల్లడించిన మాజీ శాసనసభ్యులు రావి మున్సిపల్ చైర్మన్ యలవర్తి. తుమ్మల రామరంభం పార్క్ అభివృద్ధి పనులకు గాను నేడు భూమి పూజ నిర్వహించిన మాజీ శాసనసభ్యులు రావి మున్సిపల్ చైర్మన్ యలవర్తి. అమృత పథకం కింద పట్టణ పార్కును సుందరీకరణ చేయడం జరుగుతున్నట్లు వెల్లడి. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు గుడివాడ పట్టణానికి వచ్చిన జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్న ప్రజల సమస్య పరిష్కారంపై అధికారులతో చర్చించడం జరిగింది. ప్రజల వద్దకే అధికారులు, ప్రజలే ముందు అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. ప్రజలే ముందు అనే నినాదంతో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు నేడు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం నేడు గుడివాడ చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలే ముందు అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండే విధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి బుధవారం ఒక్కొక్క డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దీని ద్వారా సోమవారం కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతున్న మీకోసం కార్యక్రమానికి రాలేని వారు ఇక్కడ తమ సమస్యలను వెల్లడించుకుంటే వెంటనే అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను ఎరిగి ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రజలు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలే ముందు అనే నినాదంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దార్శనికతతో ఇటువంటి వారవారం ఒక్కొక్క రెవెన్యూ డివిజన్లో ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక ఏర్పాటు చేశాము. ఎందుకంటే ప్రతి సోమవారము బందర్లో మీకోసం కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి చాలామంది వస్తారు, వాళ్ళకి సరైన సదుపాయాలు పెట్టి భోజనం పెట్టి అన్నీ చూస్తూ మనం పరిష్కరిస్తున్న. ఇంకా డివిజన్ కేంద్రాలకు ఎందుకు వచ్చాము అంటే సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు రావడానికి కొంచెంగా ఇబ్బంది ఉండొచ్చు, అందుగురించి అంత దూరం వాళ్ళు ఎందుకు రావాలి అని మేమే వాళ్ళ దగ్గరకు రావాలనే ఉద్దేశంతో కలెక్టర్గా నేను, జాయింట్ కలెక్టర్గా ఆమె, అదేవిధంగా మిగతా సీనియర్ జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులని ఒక వేదికపైకి తెచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది అంటే లాస్ట్ వీకు నిజువిల్లో చేసాము, లాస్ట్ బుధవారం, ఈ బుధవారం గుడివాడలో చేసాము, నెక్స్ట్ బుధవారం విజయవాడలో చేస్తాం, ఇంకా ప్రతి సోమవారం బందర్లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తేనే ప్రజల్లో సంతృప్తి అనేది ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వం మీద అపారమైన నమ్మకము అనేది ఏర్పడుతుంది. దాని గురించే మా అధికారులందరూ ఇక్కడ రాత్రిపూట బస చేయడము, గ్రామస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయడము, ఇక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని దాన్ని మెరుగైన రీతిలో ప్రజలకు సేవలను అందించడమే మా జిల్లా యంత్రాంగం యొక్క ముఖ్య ఉద్దేశము. ఏ సమస్య అయినా వేగంగా సులభంగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని, ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనివలన మాకు ప్రత్యక్షంగా అందరినీ కలుసుకునే సౌకర్యము, సౌలభ్యము ఏర్పడుతుంది, వారి సమస్యలను పరిష్కరించామనే తృప్తి కూడా ఉంటుంది. ఇంకా దీని మానిటరింగ్కి ఎవ్రీ సాటర్డే మీటింగ్ పెడుతున్నాం. ఇప్పుడు న్యూజివీడ్ డివిజన్లో వచ్చిన సమస్యలన్నిటికీ చాలా వరకు పరిష్కారమైనాయి ఇప్పటికీ. అదేవిధంగా ప్రతి వారము శనివారం కూర్చొని రివ్యూ చేయడం వల్ల కూడా మనకు చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ భూ సమస్యలు కానీ మిగతాది ఎక్కువగా ఉంది అనుకోండి, జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడే క్యాంప్ చేయమని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ వల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్కు వచ్చే లోపల ఇక్కడ చాలా సమస్యలు పరిష్కారం కావాలి. ఎందుకంటే నెలకు ఒకసారి ఈ గ్రీవెన్స్ డివిజన్ కేంద్రాల్లో పెడుతున్నాం అన్నమాట.
కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి చాలా సమస్యలు పరిష్కారమై ఉండాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మానిటర్ చేస్తే మనకు మీకోసం ప్లాట్ఫామ్లో మనకు అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే అడ్వర్స్ని అటెండ్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది, ఏపీసీఎం కనెక్ట్లో డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఉండే పిటిషన్స్ని సాల్వ్ చేయవచ్చు. 1100 పరిష్కార వేదిక ద్వారా మనం సమస్యల్ని పరిష్కారం చేయవచ్చు. అదేవిధంగా సోమవారం వచ్చే గ్రీవెన్స్లో కూడా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీ సేవలో కూడా మొత్తము ఏ సమస్యలు వచ్చినా పెండింగ్ బియాండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో కూడా వీలైనని తగ్గించామన్నమాట. ఎందుకంటే ఏప్రిల్ నెలలో దాదాపు 45,000 పెండింగ్ ఉండేది, ఈరోజు 400 కూడా లేవు. కాబట్టి దాదాపు 1000 సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అంటే జిల్లా యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద ఒక గట్టి నమ్మకము అనేది ప్రజలకు కల్పిస్తున్నాం, ప్రజలకు ఏర్పడింది. కాబట్టి దానివల్లనే ఈ గ్రీవెన్స్ని కంటిన్యూ చేస్తాము. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మెరుగైన రీతిలో వాళ్ళకి అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మళ్ళీ జన్మభూమి అయిన తర్వాత కొన్ని గ్రామాలకు కూడా వెళ్ళి గ్రీవెన్స్ కండక్ట్ చేయాలని కూడా చూస్తున్నాం. కాబట్టి మెజారిటీ ఎక్కడి నుంచి వస్తారో తెలుసుకొని వీలైతే గ్రామానికే వెళ్ళి అక్కడే గ్రీవెన్స్ కూడా పరిష్కారం చేయడానికి సెలెక్టివ్గా కొన్ని గ్రామాలను ఎంపిక చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ గ్రామాల్లో కూడా అందరం సీనియర్ అధికారులు వెళ్ళి అక్కడికక్కడే పరిష్కారం చేసినట్లయితే వాళ్ళు మన దగ్గరకు రావడం కంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా చాలా సమస్యలు వీలైనన్ని పరిష్కారం అయినాయి, తక్షణమే పరిష్కారం అయినాయి. కాబట్టి ఎప్పటికప్పుడు రేషన్ కార్డు సమస్యలు కానీ, లేదు పెన్షన్ సమస్యలు కానీ, లేదు ఇంకేదైనా సీఎంఆర్ఎఫ్ సమస్యలు కానీ ఎక్కడికక్కడ పరిష్కారం చేసి రాష్ట్ర ప్రభుత్వము ఒకటి గట్టిగా పనిచేస్తుంది, జిల్లా యంత్రాంగం గట్టిగా పనిచేస్తుందని నమ్మకం క్రియేట్ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికే ఈ యొక్క ప్రజావాణి ఈ యొక్క మీకోసం కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా నేడు టీడీపీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు రావి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించాలంటే విద్యను ఆయుధంగా చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 61వ వర్ధంతిని పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. స్థానిక టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో పట్టణ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు మెరుగు మోజేస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని పూర్ణవీరయ్యలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించాలంటే విద్యను ఆయుధంగా చేసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళల హక్కుల కోసం ఆయన బోధించు, పోరాడు, సమీకరించు అనే నినాదంతో అంబేద్కర్ ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, పొట్లూరి వెంకటకృష్ణారావు, సొంటి రామకృష్ణ, కిలిమి వెంకటరెడ్డి, నాయకులు మహమ్మద్ కసీం, తంగిరాల మోహన్ దాసు, చీకటి శేషగిరిరావు, ముల్లపూడి రమేష్ చౌదరి, పూలవర్తి డేవిడ్, గుడివాడ సుమిత్ర కుమార్, కనకాంబరం శ్యామ్ ప్రసాద్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా గురువారి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా పార్టీ శ్రేణులు, పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ మహానుభావుడు అనేక పోరాటాలు చేసి నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా పేదవర్గాలకి, దళిత సోదరులకి న్యాయం జరిగే విధంగా ఈ రోజున రాజ్యాంగం నిర్మితమైంది. వాళ్ళ దాని పుణ్యమే ఈ రోజున సమాజంలో దళిత సోదరులు కానీ సోదరిమణులు గౌరవంగా జీవిస్తున్నారంటే ఆయన పుణ్యమేది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, అటువంటి మహానుభావుడు వాళ్ళ ప్రపంచంలోనే అందరూ కూడా ఆయన మేధస్సుని అందరూ కూడా గౌరవించే సమయం ఇది. అటువంటి మహానుభావుడికి ఈరోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మన రాష్ట్రంలో ఈ రోజున 120 పెద్ద ఎత్తున ఆయన స్మారక భవనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇది జీవితాంతం శాశ్వతంగా ప్రతి ఒక్క పౌరుడికి గుర్తుండేలాగా ఈ ప్రభుత్వం చేపడుతుంది చాలా సంతోషం. ఈరోజు మనం భవనాలు ఏర్పాటే కానీ కాదు,
విగ్రహాలు ఏర్పాటు చేయడం ముఖ్యం కాదు. ఆయన యొక్క ఆలోచన విధానాలు పేద వర్గాలకు శాశ్వతంగా గుర్తుండి ఆ విధంగా మన సమాజం కోసం. భారత జాతి రత్నం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి ఆయన కష్టపడి చదువుకుని ఆయన బాల్యంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఇన్సిడెంట్ల ద్వారా ఈ సమాజంలో ఆర్థిక అసమానత లేకుండా స్వేచ్ఛా స్వాతంత్రాలతో సోదరభావంతో అందరూ ఉండాలని ఆలోచించి మరి ఎవరు కూడా ఈ దళిత వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎటువంటి అసమానతలు లేకుండా ఉండాలని చెప్పి ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఆ రోజున ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజుకి కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో ఆయన నడిచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని భారతదేశం నడుస్తూ ఉంది. మరి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆశయాల్ని పునరంకితం అవుతూ మనందరం పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అట్లాగే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని అమరావతిలో నిర్మాణం చేయడమే కాకుండా 125 అడుగుల విగ్రహాన్ని మరి అమరావతిలో ఏర్పాటు చేసేదానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం అత్యంత శరవేగంగా కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఆయన యొక్క ఆలోచన విధానానికి పట్ల ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుందని. మరి ఆయన చెప్పిన విధంగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇవాళ భారతదేశం యొక్క దిశ అంతా కూడా నిర్దేశించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజున రాజ్యాంగం నిర్మించడం కోసం వేసినటువంటి కమిటీలో ఆయన ఉండి ఈ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి, బొడుగు బలహీన వర్గాల ఆశా వర్గాల కోసం ఆయన పాటుపడినటువంటి వ్యక్తి, మనందరికీ కూడా దిశ నిర్దేశం చేసినటువంటి అందరూ కూడా కలిసి ఉండాలి, భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్తాక ఆ రోజున ఆయన అందించిన రాజ్యాంగాన్ని మనం ఈరోజు వరకు కూడా పాటిస్తూ ఉన్నాం. ఆయన అడుగుజాడల్లో ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతిని వర్ధంతిని రెండింటినీ కూడా మనందరం కూడా స్మరించుకొని ఆయన బాటలో మనందరం నడవాలని, అట్లాగే ఇవాళ వచ్చే యువకులంతా కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇటువంటి అన్నిటి కూడా తెలుసుకొని నడవలసిందిగా కోరుచు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. భారత రత్న డాక్టర్ దాదాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రకంగా నివాళులు అర్పించడం ముదావహము. ఆయన ప్రపంచ మేధావి, ఈనాడు దళితులు అలాగే మరి ముఖ్యంగా హరిజనులు ఈ రీతిగా మరి పబ్లిక్గా తిరగలుగుతున్నారంటే, సమాజంలో కలగలుగుతున్నారంటే ఆయన పెట్టిన భిక్ష. అంత మాత్రమే కాకుండా భారత రాజ్యాంగము చాలా పగడబందిగా నిర్మించి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి మరి ప్రాథమిక హక్కులను ఏర్పాటు చేసిన మహానుభావుడు. ఆయన సంస్మరించుకోవడం చాలా అభినందనీయము. ఈ సమయంలో మరి క్రైస్తవులందరి తరఫున నేను ఫుల్గా 62వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో రామేశ్వర గారు, ఎలవర్తి గారు ఆఫీసులో, పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి దళిత నాయకులు కార్యదర్శి గారు, ఇతర దళిత నాయకులందరూ వచ్చేసారు. దానికి మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తరఫున మేము శుభాభినందనలు తెలియపరుచుకుంటున్నాం. 62వ వర్ధంతి అంబేద్కర్ గారు ఆయన మహనీయుడు. ఈ భూ ప్రపంచంలో రాజ్యాంగంలో గొప్పగా రచించి ఈ దేశాన్ని పరిపాలన నడిపించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్నే ఈ దేశం అమలు చేస్తున్నారు. ఈ రోజున దేశంలో ఏ రాజకీయ పార్టీ
ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎస్సీ బీసీ మైనార్టీ ఇతర వర్గాలకి అసమానత లేనటువంటి సమాజాన్ని ఈ రాష్ట్రంలో తీర్చిదిద్దంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని అది అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాను. ఆర్థిక అసమానతలు లేని ఏదైతే సమాజం ఉందో ఆ సమాజాన్ని దారిద్ర్యం దిగునటువంటి ప్రతి పౌరుణ్ణి ప్రతి సభ్యుల్ని అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతూ ఆ విధంగా ఆ వర్గాలకి ఫలాల్ని ఫ్రూట్స్ని అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అందుకు ఆయన గుడివాడ పాత్రికేయులకు గతంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను వెంటనే విడగొట్టి పాత్రికేయులకు అందించాలని కోరుతూ పట్టణ పాత్రికేయులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించడం జరిగింది. గుడివాడ జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విడగొట్టి తక్షణమే వారికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం గుడివాడ ఆర్డీఓ చక్రపాణిని ఆదేశించారు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రివెన్స్ సెల్ కార్యక్రమంలో జర్నలిస్టులు కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా స్పందించిన కలెక్టర్ ఆర్డీఓను తక్షణమే జర్నలిస్టుల స్థలాల సమస్య పరిష్కరించాలని చెప్పారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులు గుర్తించి ఆర్డీఓ చక్రపాణి కలెక్టర్కు వివరించగా వాటన్నిటినీ పరిశీలించి వెంటనే స్థలాన్ని విడగొట్టి రాళ్లు పాతించి జర్నలిస్టులకు అప్పగించాలని ఆదేశించారు. జర్నలిస్టులు గూడపాటి రాజు, మత్తి శ్రీకాంత్, చాటర్గడ్డ విజయప్రసాద్, అన్నవరపు శ్రీనివాసరావు, డి ధన్వంతరి, కె లక్ష్మణరావు, ఎండి జబీవుల్లా, అప్పికట్ల అడమ్ స్మిత్, మహేష్, పి శ్యామ్, వెంకట్, సింహాద్రి తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 61వ వర్ధంతిని పురస్కరించుకుని నేడు వైకాపా నేతలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రం ఆయన రచించిన రాజ్యాంగం వల్లే కలిగిందని వైకాపా నేత మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ వెల్లడించారు. స్థానిక శరద్ థియేటర్ లో వైఎస్ఆర్సీపీ పట్టణ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 61వ వర్ధంతిని పురస్కరించుకుని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ, కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు మెండా చంద్రపాల్, నాయకులు మండలి హనుమంతరావు, ఎంవి నారాయణరెడ్డి, చింతల భాస్కర్ రావు, మామిల్లా ఏలిషారావు, దుడ్డు చిన్న, వెంపటి సైమన్, జయరాజు, వీరచారి రవి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న భీమరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి 62వ వర్ధంతిని పురస్కరించుకుని మా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు మరి ఈ రోజున మరి అందరూ కూడా 1000 నోళ్ళ ఆయన దేవుడితో కొలుస్తున్నారంటే ఆయన ఈరోజు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి దేశం. మరి ఈ దేశంలో మరి అనేక కులాలు కానీ అనేక మతాలు కానీ విభిన్నటువంటి సంస్కృతులతో మరి జనం జీవించేటటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి విధులు మరి కల్పించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో మరి ఎంతోమంది మేధావులంతా కూడా కలిసి ఈయన ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ గారికి నవరాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగం నిర్మించేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈయనైతేనే చేయగలడని చెప్పి ఆ రోజున అంబేద్కర్ గారికి ఇటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. మరి ఆయన చేపట్టినటువంటి సంస్కరణలు కానీ మరి ఆయన చూపించినటువంటి మార్గాలు కానీ మరి ఈ రోజు కూడా మనం అంతా కూడా నడుస్తున్నామంటే ఆయన రాజ్యాంగంలో రూపొందించడం అనేక రకంగా ఆయన మరి చేసినటువంటి కృషి ఫలితమే ఇది. అటువంటి మహోన్నత వ్యక్తిని మనంతా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఆయన పేదరికం నుంచి కూడా వచ్చిన వ్యక్తి. మరి ఆయన స్వయం కృషితో మరి అంచెలంచెలుగా ఎదిగి మరి ఎంతో గొప్ప చదువులు చదివి మరి అలాగే భారతదేశానికి తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా మరి ఆయన సంపాదించారంటే ఆయన మామూలు విషయం కాదు. అటువంటి వ్యక్తిని మనం అందరం కూడా సదా పూజించాలి. ఆయన ఒక కులానికో ఓ మతానికో ప్రాంతానికో నాయకుడు కాదు. ఇవాళ ఆయన ఒక దళిత నాయకుని చేసినాం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రపంచ మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవం. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ 61వ వర్ధంతిని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బహిరంగ నివాళుల సభలు ఏర్పాటు చేయడం అభినందనీయం. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఆయన కులానికి మతానికి రాజకీయ పార్టీలకి అతీతుడు. 120 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ అనేక సంస్కరణలు ఈ భారతదేశానికి రావాలని గుర్తు చేసిన వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే
అనేకం ఉన్నాయి. ఇక్కడ ఉన్న వక్తలు వారి యొక్క స్మృతులను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మానవత్వం రూపంలో మనందరి మధ్యన మన భవిష్యత్తుని ఆనాడే రచించిన దైవం, ప్రపంచానికి దేవుడు ఇలా ఉంటాడు అంటే అంబేద్కర్ రూపంలో ఉన్నాడు అని చాటి చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 61వ వర్ధంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయటం, మాది కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇలా పూజా కార్యక్రమాలు ఇవే కాకుండా ఆయన చూపించిన బాటలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలను ఆయన ఏ విధంగా గౌరవించారు, ఎందుకంటే ఆయన మెనత్ ఇంట్లో పుట్టి పెరిగి ఆడపడుతున్న మధ్యన పెరగడం వలన మహిళా సమస్యలు ఆయన బాగా పూర్తిగా అవగాహన ఉండటం వలన ఆనాడే మహిళా శక్తి కోసం పోరాడిన మహోన్నతుడు ఆయన. ఆయన ఎస్సీ ఎస్టీ నాయకుడు అని చాలామంది అంటుంటారు, కాదు, ప్రపంచానికి అన్ని కులాలకి, బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, మైనార్టీలకు కూడా దేవుడైనా. అలాంటి దేవుడిని కోల్పోవటం మన భారతవని చేసుకున్న దురదృష్టం. ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 61వ వర్ధంతి కంప్లీట్ అయ్యి 62లోకి వచ్చాం. ఈ కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులందు కమిటీ సభ్యులందరూ కలిసి నిర్వహిస్తాం, చాలా ఆనందదాయకం. అంబేద్కర్ గారు గత సంవత్సరాల్లో ఆయన జీవించినప్పుడు భారతదేశానికి ఏదేమైనా సర్వీస్ చేశారు, ప్రపంచానికి ఏమి నేర్పారు అని ఒక్కసారి మనం తలంచుకుంటే భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఉన్న పీడిత వర్గాలకు, దళిత వర్గాలకు, మైనారిటీ వర్గాలకు ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనే దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేశాడు. ఆ ప్రణాళిక చొప్పున అంబేద్కర్ ఆలోచనలు ఎలాంటివో తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి సైతం ఆయన్ని ప్రశంసించింది. అనేక అవార్డులు, అనేక రివార్డులు అన్నిటినీ ఆయన ఒక ఎత్తుగా భావించి ఆయన ఒకటే తలంచాడు, ముందు మా దేశంలో ఉన్న దళిత బలహీన వర్గాలను అభివృద్ధి పరంలో నడిపించాలి అంటే మా దళితులు ఇతర వర్గాలు ఏకమై ఎప్పుడైతే అధికారం చేపడతారో అప్పుడే నా కళ నిజం అవుద్దని ఆయన తలంచారు. ఆ దిశగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు దళిత వర్గాలు, బీసీ వర్గాలు, మైనారిటీ వర్గాలు కృషి చేయాలని కోరుతున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీసీఎల్ కన్వీనర్ చంద్రబాబు నాయకత్వంలో మరి కార్యక్రమం జరగడం అభినందనలు. అంబేద్కర్ గురించి మరి ఆయన పుట్టిన ప్రదేశము, ఆయన పడ్డ బాధలు అవన్నీ ఆయన జీవిత చదివితే ప్రజలందరూ తెలుసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడో ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక అవమానాలు ఫేస్ చేసి మరి దాదాపు ఎడ్యుకేషన్లో 20 కోర్సులు చదివాడు ఆయన. ప్రపంచంలో ఎవరో అన్ని కోర్సు చదవాల, ఆయన బ్రతికాలం చదువుతూనే ఉన్నారు. మరి ప్రపంచ లైబ్రరీని అంటే బ్రిటన్లో ఉంటుంది, 2 సార్లు లైబ్రరీని మొత్తం పూర్తిగా చదివేస్తే ఆయన స్నేహితులు దేతాలు చేసేవాళ్ళంట పుస్తకాలు పూరుకని. మరి అటువంటి మేధావి, మరి అటువంటి అంబేద్కర్ గారు మరి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడము, ఒక ఇంట్లో 4 ఉంటేనే మరి కొట్టుకునే పరిస్థితి కనపడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, మరి భిన్న రకమైన ప్రజలు ఉన్నారు. వీళ్ళందరి సంస్కృతికి అనుకూలంగా, అలవాట్లకు అనుకూలంగా మరి ఒక రాజ్యాంగాన్ని రాయడం అంటే సామాన్య విషయం కాదు. అది మరి ఈ భారతదేశంలో ఉన్న 200 కులాలకు అనుకూలంగా, మతాలకు అనుకూలంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి రాజ్యాంగాన్ని రాశాడంటే నిజంగా ఆయన మరి రాజ్యాంగ పెతానాలి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా నేడు ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అంబేద్కర్ లాంటి మహామనిషి మన గుడివాడ రావడం ఎంతో ఘనత అని టీడీపీ నేతలు రావి ఎలవర్తి పినమనేని బాబ్జీ వెల్లడించారు.
స్థానిక రాజేంద్రనగర్లోని అంబేద్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్యలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొంగులేటి జయరాజు, బొడ్డు విలన్స్ బాబు, గుడివాడ మండల కోఆప్షన్ సభ్యులు కారే జోసెఫ్, తట్టిపర్రు సర్పంచ్, కాకొల్లు రాజారెడ్డి నాయకులు, వాసే మురళి, డాల్ఫిన్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి అంబేద్కర్ భవనంలో ఎక్కడైతే ఆయన 1944లో శంకుస్థాపన చేశారు అదే ప్రాంగణంలో ఈ రోజున పవిత్రమైన స్థలంలో ఆయన వర్ధంతి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మనం ఆయన యొక్క ఆశయాల సాధన కోసం అనేక ఎంతోమంది పేద ప్రజలు దళిత సోదరులకి కోసం పోరాటాలు చేసిన వ్యక్తి, ఆఖరికి కుటుంబాన్ని అదేవిధంగా పదవిని కూడా త్యాగం చేసిన వ్యక్తి, ఇవాళ ఆ పేద వర్గాలు ఎన్ని కూడా ఈ స్థాయిలో ఉన్నాయంటే కేవలం ఆయన పుణ్యమే. అన్నీ కూడా ఆయన యొక్క ఆశయాల సాధన కోసం మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1944 సెప్టెంబర్ 30వ తారీఖున ఈ భవనం ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసి భవనానికి హాస్టల్గా ఆ రోజుల్లో శిలాఫలకాన్ని ఆవిష్కరించినటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఈ రోజున అంబేద్కర్ భవనంగా రూపాంతరం చెంది మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి సంబంధించినటువంటి పిల్లలు ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ భవన నిర్మాణం కోసం గతంలో 2000 నుంచి 2005 వరకు అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రావి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 25 లక్షల రూపాయలు ఈ భవన నిర్మాణం కోసం ఆ రోజు వెచ్చించడం జరిగింది. దాని తర్వాత 15 లక్షల రూపాయలు మొన్న జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో 4-3 నెలల క్రితం మున్సిపాలిటీలో గ్రాంట్ శాంక్షన్ చేయించి ఈ రంగులు కానీ మరి బయట పార్కింగ్ ప్లేస్లో కానీ ఎదుర డ్రైనేజ్ కూడా బాగా ఉండేది కాదు, దీని ముందు సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, ఎవ్రీథింగ్ నిర్మాణం చేసాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరూ కూడా ఇంకో 10 లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెడితే పూర్తి స్థాయిలో బిల్డింగ్ అందుబాటులోకి వస్తుందని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా 10 లక్షల రూపాయలు కూడా కేటాయించి ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ అంబేద్కర్ భవన్లో ఇక్కడ ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజుల్లో వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మించడం జరిగిందో అక్కడ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఏదైతే వాళ్ళ భారతదేశంలో దిశాదశ నిర్దేశం ఏదైతే చేశారైనా భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని మనకు అందించి భారతదేశానికి దిశాదశ ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తానికి, అంటరాంతరం నిర్మూలనకి ఏదైతే ఆ రోజున ఆయన పాటుపడ్డారో ఆయన జీవిత చరిత్రనంతా వాళ్ళు ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన జీవిత చరిత్రను చదివి ఆయన మార్గాల్లో నడవాలని, మనం అందరం కూడా ఆయన మార్గదర్శకంగా తీసుకుని ముందుకెళ్లాలని ఇవాళ దాన్ని ఇవాళ ఆయన దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆయన విగ్రహాన్ని ఏదైతే 120 ఆయన స్మృతివనాన్ని ఇవాళ అమరావతిలో నిర్మించడం జరుగుతూ ఉంది. 165 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, అందరినీ కూడా పిలిచి ఘనంగా చేయటం చాలా సంతోషం. సెలవు. ఈరోజు భరత జాతి ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా అభినవర్పిస్తూ ఏదైతే మనం ఈ భవనంలో ఉన్నామో ఇదే ప్లేస్లోకి 1944లో వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడ మహిళల ఆడపిల్ల హాస్టల్ నిర్మించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ భవనాన్ని కట్టి విద్యకు అందరికీ విద్యను అందించే ఇదిగా, అలాగే అనేక కార్యక్రమాలు దళిత వర్గానికి అందుబాటులో తెచ్చే ఇదిగా ఈ భవనం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉండగా రాయణ సరాధ్యంలో జీవనం 37 నుంచి 25 లక్షలు శాంక్షన్ జరిగింది. ఆ తదుపరి పినాయకుడు సార్ మినిస్టర్గా ఉండగా 10 లక్షలు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇవ్వడం జరిగింది నిధులు. తర్వాత మన చైర్మన్ గారు 10 లక్షలు మున్సిపాలిటీ నుంచి ఎస్ఎస్ఎఫ్ల నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా భవనం పూర్తవటానికి ఇంకో 10 లక్షలు మా అసోసియేషన్ నుంచి
చైర్మన్ అనడం జరిగింది. ఆయన కూడా స్పందించి రాయణసభ చైర్మన్ అందరూ కలిసి ఈ యొక్క భవనానికి ఇంకో 10 లక్షలు ఇచ్చి దీన్ని సీఎం గారితో ప్రారంభోత్సవం చేయాలని అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. అలాగే ఈ భవనాన్ని అమృత పథకం కింద విడుదలైన నిధులతో పట్టణంలో ఉన్న అన్ని పార్కులను సుందరీకరణ చేయడం జరుగుతుందని మాజీ శాసనసభ్యులు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెల్లడించారు. నేడు తుమ్మల రాంబ్రహ్మం పార్క్ అభివృద్ధికి రావి ఎలవర్తి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమృత్ పథకంలో భాగంగా పట్టణంలోని పార్కులను సుందరీకరణ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక తుమ్మల రాంబ్రహ్మం మున్సిపల్ పార్క్ లో పార్క్ ఆధునీకరణకు భూమి పూజను మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి అమృత్ పథకంలో 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, వాటితో పార్కును అభివృద్ధి పరిచి ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, ఎంఈకేఆర్సి చౌదరి, కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, పొట్లూరి వెంకటకృష్ణారావు, సొంటి రామకృష్ణ, పలసాది ఏసుబాబు, పెనుమూడి రమేష్, కిలిమి వెంకటరెడ్డి, నాయకులు మహమ్మద్ కసీం, తంగిరాల మోహన్ దాసు, ముల్లపూడి రమేష్ చౌదరి, గుడివాడ సుమిత్రకుమార్, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్రం ఇస్తున్న సహకారంతో ఈ అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగానే ఈ రోజున పట్టణంలో 127 కిలోమీటర్ పైప్ లైన్ని ఈ రోజున అమృత్ స్కీమ్ కింద గ్రౌండ్ అవుట్ అయింది. వాళ్ళ గుడివాడ పట్టణంలో శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే ఇవన్నీ కూడా పూర్తి చేయగలుగుతున్నాం. గత ప్రభుత్వాలు నాయకులు గాలిలో కలిపేసి కేవలం స్వార్థాలకి వాడుకున్నారు, కానీ ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఈ రోజున పార్క్ అభివృద్ధి కానీ, ఈరోజు పట్టణాల్లో ఈరోజు లంగ్ స్పేస్ చాలా అవసరం. వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ పాపులేషన్ గుడివాడ పట్టణం పెరుగుతుంది. ఆహ్లాదకరంగా వాతావరణం మార్పు కోసం కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. ఈరోజు ప్రభుత్వం కూడా నీరు చెట్టు కింద కానీ, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ, స్వచ్ఛ భారత్ కింద అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. కేవలం అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ ఒక పట్టణ సిటీ స్థాయిలో ఈ రోజున అభివృద్ధి చెందాలి మన గుడివాడ పట్టణం. తప్పకుండా ఈ రోజున అనేక కార్యక్రమాలు వారు మన రాష్ట్రంలోనే అన్ని మున్సిపాలిటీల్లో కంటే గుడివాడ మున్సిపాలిటీ మంచి గ్రేడింగ్లో ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల సహకారం కావాలి, అదే నాయకుల సహకారం పూర్తిగా కావాలి. అటువంటిప్పుడే ఇవన్నీ కూడా సాధించగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అమృత్ స్కీమ్లో భాగంగా గుడివాడ పట్టణానికి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ పార్కుకి, తుమ్మల రామబ్రహ్మం గారి పార్కుకి 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. గతంలోనే దీనికి ఎస్టిమేషన్స్ కానీ దీని ప్లాను అన్నీ క్లియర్ చేసి టెండర్లు పిలిచాం. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు రావడం వలన ఒక 2-3 నెలలు లేట్ అయినప్పటికి కూడా ఈ హడ్డిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోజున శంకుస్థాపన చేసి గుడివాడ పట్టణంలో మరి రిక్రియేషన్ కోసం చదువుకున్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ సాయంత్రం పూట మంచి విశ్రాంతి తీసుకునే స్థలంగా ఈ పార్కును అభివృద్ధి చేయడం కోసం కావాల్సినటువంటి ఫౌంటేను, పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు, అట్లాగే రేడియో స్టేషను, ఎవ్రీథింగ్, తర్వాత చిన్న చిన్న గజీబో అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఈ రోజున పనులు ప్రారంభించడం జరిగింది. అట్లాగే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి 2వ వార్డులో ఉన్నటువంటి పార్కు కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి అది కూడా టెండర్ పిలిచాం. కాకపోతే అది ఒక 3 అడుగులు మెరక చేయడం కోసం టెండర్ పిలవడం వలన ఆ కాంట్రాక్టర్ కొంచెం లేట్ చేయడం వలన అది లేట్ అయింది. ఈ నెలలో అది పనులు ప్రారంభించకపోతే టెండర్లు రద్దు చేసి ఇమీడియట్గా కూడా ఆ పార్కు విషయాలు కూడా క్లియర్ చేస్తాం. కాబట్టి ఈరోజు గుడివాడ పట్టణం ఒక రకంగా కాదు, ఇటు రిక్రియేషన్ విధంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంలో కానీ, మంచినీటి ట్యాంకుల విషయంలో కానీ, తాగునీటి పైప్ లైన్ల విషయంలో కానీ, అట్లాగే 11 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ ఏదైతే హెడ్ వాటర్ వర్క్స్లో శాంక్షన్ అయిందో 17.5 కోట్ల రూపాయలు బాంబే కంపెనీకి టెండర్ కూడా రావడం జరిగింది. క్లియర్ అయ్యి మన గుడివాడ మున్సిపల్ ఆఫీస్ పేపర్స్ కూడా వచ్చినాయి. త్వరలో దానికి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఎప్పుడో పూర్వకాలంలో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఫిల్టరేషన్ ప్లాంట్లో ఈరోజు ఫిల్టరేషన్ జరుగుతుంది వాటరు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో టోటల్ ఎలక్ట్రానిక్ రోబోటిక్ పద్ధతిలో ఫిల్టరేషన్ ప్లాంట్ని 17.5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి గుడివాడ పట్టణ ప్రజలకి ఈ రోజున మనం మినరల్ వాటర్
తో సమానంగా ఉండేటటువంటి మంచినీటిని సప్లై చేయడానికి, అట్లాగే ఆ వాటర్ ఎక్కడ కలుషితం అవ్వకుండా 124 కిలోమీటర్ల పైప్లైను నూతన పైప్లైన్ మార్చడానికి టెండర్లన్నీ కంప్లీట్ అయ్యి ఈరోజు వారం 10 రోజుల్లో గ్రౌండ్ అవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి పట్టణం ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ రోజున మనం తీసుకున్నటువంటి ప్రతి చర్యల ఫలితంగా ఈ రోజున గుడివాడ మున్సిపాలిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 110 మున్సిపాలిటీల్లో 1 స్థానంలో ఈరోజు వచ్చిందంటే మనం తీసుకున్నటువంటి చక్కటి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలకు అనుగుణంగానే ఒక ప్లాన్ విజన్ ప్రకారం వెళ్తూ ఉన్నాం. అట్లాగే 10,000 మందికి ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి కార్యక్రమంలోనూ ఒక సక్రమమైన పద్ధతిలో ప్రతి విషయంలోనూ ప్రజల అవసరాలు, పేద ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకుని ఈ రోజున ముందుకెళ్తున్నాం. గుడివాడ పట్టణానికి అమృత స్కీమ్ అనేది గొప్ప వరం లాంటిది. మరి ఈ స్కీమ్ రావడానికి మరి చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు, మరి ఇన్ఛార్జ్ రా వెంకటేశ్వర గారు ఎంతో కృషి చేసి మరి ఈ స్కీమ్ తీసుకురావటం గుడివాడ పట్టణానికి ఒక గర్వ కారణం. మరి ఈ స్కీమ్ వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎప్పుడో పాతకాలం నాటి పైప్లైన్లు మొత్తం మార్చేసి కొత్త పైప్లైన్లు ఎవరికి ఏ విధమైన నీరు ముడుకు నీరు కానీ ఇంకో రకంగా కానీ రాకుండా, నీరు వృధా కాకుండా మరి సవ్యంగా 2 బోట్ల నీరు ఇచ్చే కార్యక్రమంలో మరి ఆ పైప్లైన్ మరి దీని ద్వారా అమృత స్కీమ్ ద్వారా నిర్మాణం జరుగుతుంది, జరగబోతుంది. మరి అట్లాగే ఫిల్టరేషన్ ట్యాంకులు కానీ మరి వాటర్ హెడ్ ట్యాంకులు కానీ అమృత స్కీమ్లో మరి నిర్మించడం జరుగుతుంది. ఇది ఒక అమృత అనేది గుడివాడకే గర్వ కారణం. మరి దీనివల్ల పార్కులు, 2 పార్కులు, ఈ పార్క్ ఒకటి, తర్వాత రాజానగర్లో పార్క్ ఒకటి, ఒక్కో పార్క్కి 50 లక్షల చొప్పున గ్రాంట్ ఇవ్వటము, మరి ఆ పార్కుని సుందరవనంగా మరి చక్కగా గుడివాడలో ఒక ఆదివారం ఒక సెలవు వచ్చిందంటే మరి పట్టణ ప్రజలు చక్కగా ఉల్లాసంగా ఆహ్లాదాన్ని తీసుకునే విధంగా మరి పార్కును సుందరీకరణ చేయడంలో భాగంగా మరి ఈ పార్కును డెవలప్ చేయడం, అట్లాగే రాజానగర్ పార్క్ నాగవర్పాడు నందు జరుగుతున్న పైప్ లైన్ పనులు అధికారుల నిర్లక్ష్యంతో పైప్ పగిలిపోవడంతో స్థానిక ప్రజలు తాగునీరుకు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా వైకాపా నేతలు ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అధికారులు బాధ్యతారహితంగా పనులు నిర్వహిస్తే సహించమంటూ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాగవర్పాడు నందు గత కొన్ని రోజులుగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాగవర్పాడు ప్రాంతానికి చెందిన మంచినీటి పైప్ లైన్ మరోసారి పగిలిపోవడంతో ఆ ప్రాంతం నందు వైకాపా నేతలు పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతం నందు అధికారుల నిర్లక్ష్యంతో ఒకసారి పైప్ లైన్ పగిలిపోతే అప్పుడు శాసనసభ్యులు నాని ఇక్కడకు వచ్చి అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతం వాసులకు మంచినీటి సమస్య లేకుండా సత్వర పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. మరలా ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో మరోసారి పైప్ లైన్ పగిలిపోవడం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు నిర్వహించి స్థానిక ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలంటూ ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పట్టణ వైకాపా పార్టీ అధ్యక్షులు గోర్లా శ్రీను మాట్లాడుతూ, అధికారులు నిర్లక్ష్యంగా ఇక్కడ పనులు నిర్వహించడంతో ఈ ప్రాంతవాసులు మంచినీరు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మత్తు పనులు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. నాగవర్పాడులో ప్రధానమైనటువంటి మంచినీటి పైప్ లైన్ ఇదే మెయిన్ లైన్. ఈ లైన్ ద్వారానే నాగవర్పాడికి 2 వార్డులకు కూడా మరి నీళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి. మరి మొన్న శనివారం నాడు ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతే మరి వాళ్ళందరికీ కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడితే, మరి ఆ రోజున ఎమ్మెల్యే గారును గొర్ర శ్రీను గారు కూడా వచ్చి మరి ఇక్కడ వీళ్ళందరితో కూడా మాట్లాడి వెంటనే అది మరమ్మతులు అయ్యేటట్టుగా చేసి సాయంత్రానికి అయితే వాటర్ వచ్చేటట్టు చేశారు. కానీ ఇది పూర్తిగా కూడా నిర్లక్ష్యం, అధికారులే కానీ కాంట్రాక్టర్లే కానీ, మరి ఇది ఆర్ఎన్బిఓల్లో కానీ కాంట్రాక్టరే కానీ లేదా మున్సిపల్ అధికారులు కానీ దీన్ని పైప్ లైన్ వేసేటప్పుడు ఈ వంతుని కట్టేటప్పుడు దాన్ని పర్మనెంట్ సెట్టింగ్ చేశాకే దీన్ని మొదలెట్టాలి. ఈ నీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలా కాకుండా బాధ్యతారహిత్యంగా వీళ్ళు పైప్ లైన్ పగలగొట్టేయడం, మరి నిన్న మొన్న శనివారం నాడు జరిగింది, ఆదివారం నాడు చేశారు, మళ్ళీ ఈ రోజు పగలగొట్టారు, మరి వేలాది మంది అక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయి, వందలాది కుటుంబాలు, వేలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ, మరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పరిస్థితి పది. ఇది ఖచ్చితంగా అధికారులు పూర్తిగా దీని మీద శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. వాళ్ళు పర్మనెంట్గా ఆ పైప్ లైన్ సెట్టింగ్ పెట్టిన తర్వాతే ఈ పైప్ లైన్ మొదలెట్టాలి. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఇక్కడ ఎవరో కూడా ఆజమాయిషి లేదు, కాంట్రాక్టర్ ఆజమాయిషి లేదు, అధికారుల ఆజమాయిషి లేదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పనిచేసేయడం, ఇది ఇబ్బంది కలిగించడం చూస్తుంటే ఇది చాలా మరి నిర్లక్ష్యం మనం చాలా గమనించాల్సిన విషయం. ఇది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేది మేమేంటంటే దాన్ని పర్మనెంట్గా ఆ పైప్ లైన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని చేసిన తర్వాతే ఈ వంతెన పనులు పూర్తి చేయాలి, లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందిగా పడతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఏంటండి సమస్య మాది? ఈరోజు నాగవర్పాడు వంతెన దగ్గర
ఈ బ్రిడ్జ్ పనులు జరుగుతుండగా మొన్న ఒకరోజు వచ్చాము. ఎమ్మెల్యే గారి సమక్షంలో అంతకుముందు పైప్ లైన్ పగిలిపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు, పరిశీలించారు, అధికారులకి సూచనలు సలహాలు ఇచ్చారు. జాగ్రత్తగా చేయండి, మళ్ళీ ఇది ప్రొక్లైన్ బకెట్తో తవ్వితే పడిపోయే పరిస్థితి ఉంది, పనిమాల దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోండి అని క్లియర్గా మొన్న మేము ఎమ్మెల్యే గారు అందరం వచ్చి చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ కాంట్రాక్టర్లు కానీ, ఈ బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు కానీ, ఆర్ఎన్బి వాళ్ళు కానీ, బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు కానీ, అలాగే మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వహించి దీన్ని, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పక్కన పైప్ లైన్ ఉంది, దానికి సంబంధిత సొల్యూషన్సో దానికి సంబంధిత ఏర్పాట్లో చూసుకుని చేయాల్సిన బాధ్యత 100% ఆర్ఎన్బి వాళ్ళకు ఉంది, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకు ఉంది. ఏ విధమైన ఇంటిమేషనో లేకుండా మున్సిపాలిటీ అధికారులను అడిగితే మాకు వర్క్ జరిగేటప్పుడు ఏ విధమైన ఇంటిమేషన్ లేదని క్లియర్గా వెళ్ళి చెప్పారు మన మున్సిపాలిటీ వాళ్ళు. ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే ఇవ్వలేదని అంటున్నారు. పక్కన 5-6 వేల మందికి కింద భారతదేశ ముద్దు బిడ్డ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా నేడు జనసేన నేత ఆర్కే ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. ఆయన ఏ ఒక్క జాతి నాయకుడు కాదని, ఆయన మన దేశానికే మహనీయుడు అంటూ ఆర్కే వెల్లడించారు. జనసేన ఆర్కే యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కోతిబొమ్మ సెంటర్ నుండి పెద్ద ఎరుకుపాడు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే, హర్ష, హుస్సేన్, మెరిషా, రాజ్ కుమార్, చైతన్య, నాగరాజు, ప్రత్యూష, హెప్సిబా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 61వ వర్ధంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసేన సైనికులు అందరూ కలిసి పాదయాత్ర చేసుకుంటూ ఈ కోతివంశ సెంటర్లో ఉన్న అంబేద్కర్ గారి బొమ్మకి పూలమాలలు వేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి నాయకుడు, అలాగే ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు మన దేశ నాయకుడు. దయచేసి ఆయన ఒక మన భారతదేశ నాయకుడిగా గౌరవించాల్సిందిగా ప్రజలకు మన్నిపించుకుంటున్నాము. ఎందుకంటే ఎంతో మన భారత రాజ్యాంగ అధినేత రచించిన వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి సేవా కార్యక్రమం ఎన్నో ముందుకందించాలని, అలాగే మొన్న మా లండన్ వెళ్ళిన మా పవన్ కళ్యాణ్ గారు మొన్న ముందరగా మొన్న అవార్డు తీసుకుంటుంటే ముందుగా వెళ్ళి అంబేద్కర్ గారికి. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాదీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 61వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున బస్టాండ్ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ మన కోతిబొమ్మ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ బొమ్మ దాకా పాదయాత్రతో ర్యాలీ నిర్వహించి పూలమాలలు అర్పించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా జనసేన పార్టీ తరఫున మరెన్నో చేసుకుంటామని విన్నవించుకుంటున్నాం. రాజ్యాంగ రూపకర్త, దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా మాలల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కోతిబొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ లాంటి మహనీయులను ఇలా స్మరించుకోవడం ఆనందంగా ఉందంటూ ఆ సంఘం అధ్యక్షులు కర్ర గాబ్రియేలు అన్నారు. స్థానిక కోతిబొమ్మ సెంటర్లో మాలల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ర గాబ్రియేలు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంజి వరప్రసాద్, భూపతి నాగేశ్వరరావు, కూరెల్లా ఏడుకొండలు, మాతంగి శ్రీనివాస్, జక్కుల మహేష్, ఎన్ అమర్, డి సుధీర్, ప్రియనాథుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుడివాడలోనే కోతిబొమ్మ సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు అందరూ అంబేద్కర్ ఆశయాల కొరకు, అంబేద్కర్ నినాదాల కొరకు, అంబేద్కర్ అయితే ఏ కార్యక్రమాలు తలపెట్టారో, బడుగు బలహీన కొరకు పాటుపడ్డారో, ఆశయాలు బడుగు బలహీన ఆశయాల కొరకు పాటుపడ్డారో, అలాంటి ఆ ఆశయాల కొరకు అందరం పాటుపడాలని మేము కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలు ఆయన స్మరించుకుంటూ ఆయన ఏవైతే పనులు చేశాడో బడుగు బలహీన కోసం పాటుపడుతూ ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే వెనకబడి వర్గాలు ఉన్నారో వాళ్ళ కొరకు పాటుపడుచు ఆయన మరణించాడు. అలాంటి మనిషిని ఈరోజు స్మరించుకోవటం చాలా మా అదృష్టం. ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడుస్తున్నాయంటే ఆయన రాసిన భారత రాజ్యాంగం ద్వారా నడుస్తున్నాయి. ఈరోజు చట్టసభల్లో ప్రతి ఒక్కరూ ఒక దళితులు ఒక నిలవగలుగుతున్నారంటే
ఆయన పెట్టిన రిజర్వేషన్, ఆయన పెట్టిన భిక్ష అని నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ అంబేద్కర్ 61వ వర్ధంతి పురస్కరించుకుని మన గుడివాడలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఎస్సీబీసీసీ పరిరక్షణ సమైక్య సంఘం ద్వారా మేము చేయబోయే కార్యక్రమాలు గుడివాడలోనే అంబేద్కర్ విగ్రహం దగ్గరగా పూలమాలలు వేసుకుని అదేవిధంగా బయలుదేరి మండవెల్లిలోనే అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా పూలమాలలు వేసి అక్కడి నుంచి తామరపల్లిలో మేము వృద్ధాశ్రమంకి భోజనాలు ఏర్పాటు చేసాము. తర్వాత ముదినాపల్లిలో ముసలి వాళ్ళకి బట్టల పంపకం కూడా జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా సంఘం ద్వారా భారత రాజ్ పట్టుకొని తల పైకెత్తు. అది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భముగా గుడివాడ ఆంధ్ర రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీగా నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున మరి అనేక రకమైనటువంటి కోర్టులు కానీ ప్రజాస్వామ్యం కానీ మరి ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఒక జై భీం. కృష్ణా జిల్లా షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని బైక్ ర్యాలీని నిర్వహించి పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వారు వెల్లడించారు. జై భీం కృష్ణా జిల్లా షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని నాగవరపాడు అంబేద్కర్ విగ్రహం నుండి కోతిబొమ్మ సెంటర్ వరకు, బేతవోలులోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనేక చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాటి విశాలి, నాయకులు కాండ్రు జయరాజు, పి అద్భుతరావు, బండి గోవర్ధనరావు, సిహెచ్ వీరాచారి, కమతం రవి, చొప్పల జోషి, విజయరాజు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఆశా జ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భరతరత్న డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి 62వ వర్ధంతిని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో జై భీం కృష్ణా జిల్లా ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు, జై భీం అసోసియేషన్ సభ్యులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఆ మహానుభావునికి నివాళులు అర్పించినందుకు జై భీం తరపున జై భీములు తెలియజేస్తున్నాము. మన ఈ భారతదేశానికి వేగు చుక్కగా ఉండి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు, ఆయన యావత్ భారతదేశానికి జాతీయ నాయకుడిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కొంతమంది కుహన మేధావులు, రాజకీయవాదులు, బ్రాహ్మణ భావజాలం కలిగినటువంటి నాయకులు ఆ రోజుల్లో దళితులకే నాయకుడిగా పరిమితం చేయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన మరణించాక ఆయన యొక్క భావజాలాన్ని ఆపటానికి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలం కలిగినటువంటి ఈ మేధావులకు, భూస్వాములకు ఎవరికి వీలు కాలేదు. సోదరులారా, ఈ రోజున మనం ఆ రాజ్యాంగాన్ని ఇచ్చింది రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం నడుచుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్డు మెంబర్ నుండి రాష్ట్రపతి వరకు ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరించి నడవట్లేదు. అందుకే ఈ రాజ్యాంగంలో మనకు దళితులకు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినా కూడా 70 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు మనము ఎక్కడున్నామంటే ఈ దేశంలో అక్కడే ఉన్నాము. ఈ పాలకుల యొక్క ఉద్దేశము ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు అన్ని రంగా సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా అభివృద్ధి చెందకూడదనేటువంటి దురుద్దేశం. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల కోసం పోరాడి దళిత జాతి అభ్యున్నత కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసి స్త్రీల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. అలానే దళితులకి, ప్రజలకి ఓటు హక్కు, అందరికీ ఓటు లేని సమయంలో ఆయన దళితులకి ఓటు హక్కును కల్పించారు. స్త్రీ జాతి అభ్యున్నతి కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఆయన జీవిత చివరి రోజు వరకు కూడా
దళితుల యొక్క అభ్యున్నతి కోసం పోరాడి ఆయన జీవితాన్ని చాలించారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి వాటితో మనం ఈరోజు ఇటువంటి జీవితాన్ని మనం ఎంతో ఇదిగా మనం గడపగలుగుతున్నామంటే ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే మనం ఈరోజు అందరం కూడా ఎంతో ఇదిగా ఎంతో ఈ యొక్క జీవితాన్ని మనం సాఫల్యత ఉందే చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకు వచ్చి ఈ యొక్క అంబేద్కర్ ఆశయాల్ని చాటి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయనకి మా ప్రగాఢ నివాళుల్ని తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా నేడు బీజేపీ పార్టీ కార్యాలయం నందు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధించేలా మోదీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందంటూ బీజేపీ నేతలు వెల్లడించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు బీజేపీ కార్యాలయంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ సెల్ నేతలు మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నేడు ఆయనకు ఘన నివాళి అర్పించడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు బీజేపీ పార్టీ పరిపాలన సాగిస్తూ దళితుల ఎదుగుదలకు కృషి చేస్తుందని వారు వెల్లడించారు. డాక్టర్ అంబేద్కర్ గారు 62వ జయంతి సందర్భంగా అంతా సమావేశమే మేము తలుచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఇది చేసినా 60 సంవత్సరాలు 100 సంవత్సరాలు చేసినా రుణం తీరదు. మా జీవితాంతం సేవ చేసినా సరిపోదు. వాళ్ళు అట్లా త్యాగాలు చేసి ఎన్నో చేసి రకరకాలుగా మాకు అందించి స్వతంత్రం చేసి స్వతంత్రం తెచ్చిపెట్టి వాళ్ళు మాకు ఈ ఆదర్శాన్ని అప్పచెప్పారు. కాబట్టి దీన్ని అనుసరించి మేము ఎప్పుడు మేము సేవ చేస్తూనే ఉంటాం. బీజేపీ కార్యాలయంలో ఆయనని స్మరించుకుంటూ ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ మోడీ గారు ఆయన రాజ్యాంగాన్ని అందుట్లో ఉన్న అన్నిటినీ వెలికితీసి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని బలహీన వర్గాలకి అందరికీ సమపాలనలో మోడీ గారు ఆయన ఆదర్శంగా తీసుకుని అన్ని వనరుల్లో చేకూరుస్తూ ఈరోజు అంబేద్కర్ గారు 62వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ ఆశయాల గుణంగా నడుచుకుంటామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రతి బుధవారం డివిజన్ కేంద్రాల వద్ద ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. నేడు గుడివాడ నందు జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సమస్యలను పరిష్కరించిన కలెక్టర్ గుడివాడ జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెంటనే విడగొట్టి విలేకరులకు అప్పగించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన గుడివాడ పాత్రికేయులు తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు పట్టణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘనంగా అంబేద్కర్ కు నివాళి అర్పించిన రాజకీయ ఎస్ఎస్ఎల్ నాయకులు అంబేద్కర్ ఆశయాలకై పనిచేయడం జరుగుతుందని వెల్లడించిన మాజీ శాసనసభ్యులు రావి మున్సిపల్ చైర్మన్ యలవర్తి తుమ్మల రామరంగం పార్క్ అభివృద్ధి పనులకు గాను నేడు భూమి పూజ నిర్వహించిన మాజీ శాసనసభ్యులు రావి మున్సిపల్ చైర్మన్ యలవర్తి అమృత పథకం కింద పట్టణ పార్కులు సుందరీకరణ చేయడం జరుగుతున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.